హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవియర్. రాజకీయ పార్టీ అంటే ఏదైనా జనంతో మమేకమై ప్రజాసేవ చేస్తాం, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటిస్తాం, మేనిఫెస్టోనే బైబిల్గా భావిస్తాం, ఖురాన్గా భావిస్తాం, భగవద్గీతగా అమలు చేస్తామని చెప్పి చెప్తూ ఉంటాయి. కానీ అదేం దిక్కుమాలతనమో కానీ చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ మాత్రం జన్మభూమి కమిటీల మీద, సోషల్ మీడియా మీద, ఫేక్ వారియర్స్ మీద డిపెండ్ అయ్యి వస్తూ ఉంటుందన్నమాట. బీజేపీ లాగానే ఇది కూడా ఇప్పుడు ఒక ఫేక్. బీజేపీ పార్టీ ఎట్లయితే వాట్సాప్ యూనివర్సిటీ నమ్ముకొని ఫేక్ ప్రాపగండాను అమలు చేస్తూ ఉంటుందో, చంద్రబాబు టీం కూడా ఇప్పుడు అట్లాంటి ప్రయత్నానికే దిగింది. దీనికి మళ్ళా బోనస్లు అంట. అది ఎట్లా అంటే డీటెయిల్గా చూద్దాం. టీడీపీ సోషల్ మీడియాలో జనం కరువడంతో కార్యకర్తలతోనే బాబు మీటింగ్ అంటూ డ్రామా. బాబుతో మీటింగ్ కావాలంటే ఏం చేయాలంటే వీళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినారనమాట, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక ఇది మై ర్యాంకు మన టీడీపీ అని ఒక వెబ్సైట్ పెడతారు. అందులో వీళ్ళందరూ జాయిన్ కావాలి. అయిన తర్వాత రోజుకు 12 నుంచి 14 గంటల పాటు సోషల్ మీడియాలో కూర్చొని ఎవరు సెల్ ఫోన్ వాళ్ళే పెట్టుకొని ఈ టీడీపీలో వచ్చే ఫేక్ అవి ఉంటాయి కదా, మెసేజ్లు కావచ్చు, మీమ్స్ కావచ్చు, ఆడియో వీడియో ఎవిడెన్సెస్ కావచ్చు, ఏవైనా కానీ వీళ్ళు క్రియేట్ చేసినవి, వాటిని జనానికి పంపిస్తూ ఉండాలన్నమాట. ఇది వాళ్ళ పని. ఈ రకంగా ఏం చేయాలంటే స్టేట్ ర్యాంకు 6750 పాయింట్స్, 110 ఇట్లా పాయింట్స్ లెక్కన ఇస్తా పోతారు అనమాట. లెవెల్ 10 అయితేనేమో 5,000 పాయింట్లు పూర్తి చేస్తే, సాధిస్తే నారా లోకేష్ గారితో మీరు వర్చువల్గా మీట్ అయ్యే అవకాశం, వీడియో కాల్ లేక ఆడియో కాల్ అంట. అది కూడా అంటే 5,00,000 పాయింట్ సాధిస్తే లోకేష్ అన్నతోన ఏంది వీడియో కాల్ లేదంటే ఆడియో కాల్ మాట్లాడతారంట. ఇదొక దిక్కుమాలతనం. దీని తర్వాత లెవెల్ 11 600,000 పాయింట్లు పూర్తి చేస్తే జిల్లా స్థాయిలో ఉన్న అగ్రనేతలతో మీకు ప్రశంసలు లభిస్తాయి, ఓన్లీ అప్లాజ్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ లెవెల్ 12 700,000 పాయింట్లు సాధిస్తే పార్టీలో హోదా పొందే అవకాశం లభిస్తుంది, ఏదో దిక్మాల నామినేటెడ్ పోస్టో ఇంకేదో ఇస్తారనమాట. లెవెల్ 13 800,000 పాయింట్లు సాధిస్తే నారా లోకేష్ గారిని కలుసుకునే అవకాశాన్ని మీరు పొందొచ్చు. 500,000 పాయింట్లు సాధిస్తేనేమో ఆడియో వీడియో కాల్, జూమ్ మీటింగ్లో ఆయన ఏదైనా వర్చువల్గా కలిసిపోతాడు. 800,000 పాయింట్లు పూర్తి చేస్తేనేమో డైరెక్ట్గా లోకేష్తోనే మీట్ అయ్యే అవకాశం. తర్వాత లెవెల్ 14 10,00,000 పాయింట్లు ఇందులో సాధిస్తే చంద్రబాబు నాయుడు గారిని మీరు కలుసుకునే అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చు అని చెప్పి ఈ మన టీడీపీ అనే ఒక కొత్త జన్మభూమి కమిటీలు రూపొందించిన కొత్త యాప్ను తీసుకురాబోతుంది అనమాట. దీనికి సంబంధించి పేపర్లలో కూడా వార్తలు వస్తున్నాయి అన్నమాట. 1.5 lakh వాట్సాప్ గ్రూప్స్, మీమ్ పేజెస్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్సెంటివైజ్డ్ యాప్, హౌ టీడీపీస్ డిజిటల్ డ్రైవ్ వర్క్స్, ది పార్టీ హ్యాస్ 1.5 lakh వాట్సాప్ గ్రూప్స్, అరౌండ్ 500 pages ఆపరేటింగ్ అక్రాస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, అండ్ 2.5 lakh యూజర్స్ ఆన్ మన టీడీపీ అని చెప్పి ఇప్పటికే కొన్ని 100,000 గ్రూపులు ఉన్నాయి, అవి సరిపోవన్నట్టు ఇప్పుడు ఏకంగా జనానికే యువత అంటే ఖాళీగా ఉన్న యువత ఉంటారు కదా, వాళ్ళకి ఎరవేసే క్రమంలో భాగంగా ఇదంతా అన్నమాట. సిన్స్ ది బిగినింగ్ ఇట్స్ బీన్ ద సేమ్ స్టోరీ, లూటింగ్ దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ వైఎస్ జగన్ ఈజ్ ఫెమిలియర్ విత్. హీ స్పెండ్ ద పెన్షన్ అమౌంట్ ఆన్ ది థ్యూస్ కాంట్రాక్టర్ సిన్స్ అస్యూమింగ్ హిజ్ రోల్ యాజ్ సీఎం. ఇట్లాంటి కథనాలు వస్తుంటాయి అన్నమాట. వీటిని ఇక షేర్ చేయాలన్నమాట. దిస్ ఈజ్ ద మెసేజ్ అలాంగ్ విత్ ఏ కార్టూన్ పోర్ట్రేయింగ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అండ్ వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ ద రిచ్ అండ్ డిసీట్ఫుల్ టువార్డ్స్ ద పూర్ బీయింగ్ సర్క్యులేటెడ్ బై టీడీపీ సోషల్ మీడియా అండ్ వాట్సాప్ గ్రూప్స్. ది స్టాండ్ ఆఫ్ యెల్లో పార్టీ అపియర్డ్ నాట్ జస్ట్ ఇన్ ది మెయిన్ స్ట్రీమ్ మీడియా త్రూ ఇట్స్ ప్రో పార్టీ మీడియా హౌజెస్ లైక్ ఈటీవీ, ఏబిఎన్ టీవీ 5 అండ్ మహాన్యూస్, బట్ ఆల్సో ఆన్ ఇట్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. వీటిలో అంటే ఈటీవీలో, మీ టీవీలో, ఈనాడు పత్రికల్లో, ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ పత్రికల్లో, టీవీ 5లో వస్తుంటే వాడు పట్టించుకోవట్లేదు, వాటిని నమ్మట్లేదు అని చెప్పి ఇప్పుడు ఇట్లాంటి ప్రోపగాండాకు, ఫేక్ ప్రోపగాండాకు తెరదీసారు అన్నమాట. ది టీడీపీ రిపోర్టెడ్లీ హ్యాజ్ ఏ స్ట్రాంగ్ ప్రజెన్స్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అకార్డింగ్ టు ఏ సోర్స్ ఫ్రమ్ ది పార్టీ, దేర్ ఆర్ అప్రాక్సిమేట్లీ 1,48,313
వాట్సాప్ గ్రూప్స్, అరౌండ్ 500 పేజెస్ ఆపరేటింగ్ ఆన్ ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ అరౌండ్ 2.5 lakh యూజర్స్ అంది మన టీడీపీ అప్లికేషన్ యాజ్ పర్ ది నంబర్స్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ 2023. 2023 నాటికి మొత్తం యూట్యూబ్, ట్విట్టరు, ఇన్స్టా, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో 150,000 పైగా వాట్సాప్ గ్రూప్లు, తర్వాత 500 పైగా పేజెస్ మన టీడీపీ ద్వారా ఆపరేట్ అవుతున్నాయి. ఇన్ని చేసినా కూడా ఇక వీళ్ళ ఫేక్ ప్రోపగాండా జనంలో ఎక్కట్లేదని చెప్పి ఇప్పుడు ఈ పాయింట్ల రొల్లు తీసుకొచ్చారన్నమాట. వీటిని ఎవరు చేస్తారంటే, ఇంతకుముందు జన్మభూమి కమిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఖాళీగా ఉన్న యూత్ను పట్టుకొని ఇంకా వాళ్ళ ద్వారా ఈ ఫేక్ ప్రోపగాండాకు తెరదీయబోతున్నారు అన్నమాట. ఇది జనాన్ని నమ్ముకుంటే ఓట్లు పడతాయరా స్వామి, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా, ఈ ఫేక్ మీమ్స్ ద్వారా ఓట్లు రాలతాయా? 2019 మీకు కర్రు కాల్చి వాద పెట్టినా కూడా ఇంకా బుద్ధి రాలేదని మరొకసారి రుజువు అవుతుందన్నమాట. ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఏం మాట్లాడాడు, అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీలను రద్దు చేస్తాం, కానీ ఇదే చంద్రబాబు నాయుడు ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పి మాత్రం ఇప్పటిదాకా ప్రకటించకపోగా బలోపేతం చేస్తాం, అవసరమైతే 5,000 నుంచి 10,000 జీతాన్ని పెంచుతామని చెప్పాడు. ఇది ఒక నాయకుడికి మోసగాడికి మధ్యలో ఉండే తేడా. కమిటీల ద్వారా జరుగుతా ఉన్న లంచాల, ఫర్ ఇన్స్టెన్స్ జన్మభూమి కమిటీల ద్వారా జరుగుతా ఉన్న లంచాల అడగడం, మరుగుదొడ్లకు కూడా లంచాలు తీసుకునే పరిస్థితి, మేము అధికారంలోకి వస్తూనే జన్మభూమి కమిటీని రద్దు చేస్తామని చెప్తాం, మేము అధికారంలోకి వస్తూనే జన్మభూమి కమిటీని రద్దు చేస్తామని చెప్తాం. ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం, ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. సో మళ్ళా దండుపాలెం బ్యాచ్ని మళ్ళీ తీసుకొస్తాం. దండుపాలెం బ్యాచ్ అంటే ఎవరు? జన్మభూమి కమిటీలే అని చెప్పి చెప్పకరే చెప్పిందన్నమాట చంద్రబాబు నాయుడు. సో ఇది జనాన్ని నమ్ముకుంటే ఓట్లు పడతాయి, ఇది బంద్ చేసి ఈ ఫేక్ ప్రోపగాండ మీద. టీడీపీ అంటేనే ఫేక్ అబ్బా, అదొక దిక్కుమాలిన పార్టీ. ఇక ఫేక్ తప్పిస్తే, అబద్ధాలను తప్పిస్తే, అబద్ధాల పునాదుల మీద నిర్మితమైన పార్టీ అది. ఈనాడు రామోజీరావును, రాధాకృష్ణను అడ్డం పెట్టుకొని రకరకాల దిక్కుమాల కథనాలను రాయించి, నిన్నే ఒక స్టోరీ చేసినాం కదా 100 కోట్ల దొంగ అన్నారు, ఏమైంది? అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు, చంద్రబాబు మొగుడై కూర్చున్నాడు. ఇప్పుడు ఈ ఫేక్ ప్రోపగాండతోనే ఏమన్నా అవుతుందా? ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏందో జనం గ్రహించిండ్రు. ఇప్పటికే నాడు నేడు స్కూళ్ళ ద్వారా సంక్షేమం ఎట్లా అమలవుతుంది, వైద్యం గడప గడపకు ఎట్లా వచ్చి అందుతుంది, గవర్నమెంట్ ఇంటింటికి వచ్చి ఎట్లా చేరుతుంది అన్నది జనం చూస్తూనే ఉన్నారు. అందుకే ఆ తీరుగానే సర్వేలు కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇవేవి మన కళ్ళకు కనపడవు, మన చెవులకు వినపడవు. పోయా బంగాళాఖాతంలో మునిగిసావండి, ఇక ఇంతకు మించి మీకు చెప్పడానికి ఏం లేదు. సో ఇక ఈ ట్రాప్లో, టీడీపీ ట్రాప్లో పడితే యువత మీ అనవసరమైన వాల్యుబుల్ టైం వేస్ట్. దీని ద్వారా మళ్ళా అడిషనల్గా మీకు వచ్చే బోనస్ ఏంటంటే కేసులు, దెబ్బలు, జైలు శిక్షలు, అనవసరంగా కెరీర్ పాడవుతుంది. ఎందుకంటే వీళ్ళ మోసం ఇప్పటికీ కూడా గ్రహించకపోతే ఎంతోమందికి డబ్బులు ఏరేస్తారు. సాక్షాత్తు నారాలోకి వేసి పలు సభల్లో చెప్పిండు కదా, ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద నామినేటెడ్ పోస్టు ఇస్తామని. వీళ్ళు అధికారంలోకి వచ్చేయలేదు, పీకేది లేదు. ఎందుకంటే వీళ్ళు నెత్తాకత్తే జారుకుంటారు ఎలక్షన్స్ తర్వాత. చూసినాం కదా 2019 ఓడిపోగానే అబ్బా కొడుకులు ఇద్దరు హైదరాబాద్లో వచ్చి జూమ్ మీటింగ్లు పెట్టి పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేసిండ్రు. గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఒక్కనాడు కూడా పనిచేసింది లేదు, ఒక్క ఉద్యమాన్ని నిర్మించింది లేదు. ఇది వీళ్ళ దిక్కుమాలతనం, అంతా ఎగదోసి పబ్బం గడుపుకునే వ్యవహారం తప్పిస్తే ఏమి ఉండదు. సో ఈ ట్రాప్లో పడకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇక మీ ఇష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా, నేను మీ కేవీఆర్, థ్యాంక్ యూ. అవే ఇవి ఏం లేదు, అన్నీ ఇవే, ఇంకా ఇవన్నీ చూపిస్తే మళ్ళీ బాగుండదు, కానీ ఇది చూపించినాం, ఇక అదే ఇది.